హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గ్యూసన్ 241 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు సెకండ్ హ్యాండ్లో తక్కువ వెహికల్ ఉంటుంటే చూడు, అంటే తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ ఉంటుంది చూడు, అది కూడా ప్రకాశం డిస్టిక్ ఏరియాలో కానీ తక్కువ ప్రైజ్లో ఉంటుంది చూడు అని అయితే అడుగుతున్నారన్నమాట. ప్రకాశం డిస్టిక్లో మంచి వెహికల్ అనేది తీసుకొచ్చాను, అది ఏ వెహికల్ అయినా పర్వాలేదు తీసుకునే వాళ్ళకైతే ఒకసారి అయితే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గ్యూసన్ 241 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2021లో అయితే తీసుకున్నారన్నమాట, 2021లో తీసుకున్న వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా, 3 సంవత్సరాలు అనుకమాలు బండి అనమాట. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో ఉంది, పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారన్నమాట. అలాగే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే మన ప్రకాశం డిస్టిక్లో అవుతుందన్నమాట. ప్రకాశం డిస్టిక్లో ఎక్కడుందో చెప్తాను, ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 2021లో తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 38 HP అయితే వస్తుందన్నమాట. హెచ్పీ చూసుకుంటే ఇది 38 HP అయితే వస్తుంది. అలాగే టైర్లు చూసుకుంటే 60% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. టైర్ల కండిషన్ వచ్చేసి 60% దాకా అయితే ఉన్నాయి. అలాగే రీడింగ్ వచ్చేసి 2000 గంటలు అయితే తిరిగిందనమాట. 3 సంవత్సరాల కానించి ఇప్పుడు దాకా 2000 గంటలు మాత్రమే తిరిగిందనమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతుంది, ఇంకో 2 రోజులు ఎలక్షన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా అడ్వాన్స్ అన్న ఇచ్చేసి పెట్టుకోండి, ఎందుకంటే వెహికల్ పోతే మళ్ళీ రాదనమాట. అంత మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, తర్వాత నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి 435000 అయితే చెప్తున్నారు అంట. అనేది 435000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్తే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటూ చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో ఉంటూ చూడు అని. నేను చెప్పేది ఒకటే అనమాట, ఏ లొకేషన్లో ఉన్నా మీరు వెళ్ళి తీసుకునే విధంగా అయితే ట్రై చేయండి. టైం పాస్ కోసం అయితే చేయమాకండి. మాకు లొకేషన్లో కానీ వేరే లొకేషన్లో అయినా సరే మాకు వెహికల్ కావాలి, పలానా ప్రైజ్లో వెహికల్ కావాలనుకుంటేనే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోండి. అంతేకాని టైం పాస్ కోసం ఫోన్లు అయితే చేయమాకండి, ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు దగ్గర, అంటే పొదిలి మండలం పక్కన దర్శీల్లో అయితే ఉందన్నమాట. దర్శీ ఒక మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ప్రకాశం డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ప్రకాశం డిస్టిక్ దర్శీ మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళైతే ఒంగోలు నుంచి దగ్గరలో ఉన్న వాళ్ళైతే రావచ్చు అనమాట. పొదులకు వచ్చి పొదుల నుంచి దర్శకి అయితే వెళ్ళాలి, ఎట్లా మీకు దగ్గరలో అయితే ఉంటుంది, లేదా మీరు ఒంగోలు నుంచి అయినా సరే అటు అయితే రావచ్చు అనమాట. దర్శకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ దర్శి మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. మేసీ ఫెర్గ్యూసన్ 241 డిఏ బండి 2021 సంబంధించిన వెహికల్ అనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 435000 అయితే చెప్తున్నారు వాళ్ళు. అనేది మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి. టైం పాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని పనులు అయితే ఉంటాయి కాబట్టి ఆ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు కాబట్టి. నేను చెప్పేది ఒకటే, మీకు ఖాళీగా ఉన్న టైంలో కాకుండా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఫోన్లో అయితే చేయండి, మిగతా టైంలో అయితే చేయమాకండి, ఓకేనా? లొకేషన్ దగ్గరలో అనిపిస్తే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి, టెస్టింగ్ చేసుకోండి, ఇంజిన్ గేర్ బాక్స్ పేపర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేసి పోండి. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ఒక రోజు వచ్చి మీరు వెహికల్ అనేది తీసుకోబోవచ్చు, ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంది.